అర్ధ విపరిణామం అర్ధ విపరిణామం చూడండి ప్రపంచంలో ఏ భాషలో అయినా ప్రపంచంలో ఏ భాషలో అయినా ప్రధానంగా రెండు మార్పులు ఉంటాయి ప్రపంచంలో ఏ భాషలో అయినా ప్రధానంగా ఎన్ని ఉంటాయంటే రెండు మార్పులు ఉంటాయి ఏంటి అంటే ఒకటి పదాల అర్థాలలో వచ్చే మార్పు దీనిని అర్ధ విపరి అర్ధ విపరిణామం అంటారు అర్ధ విపరిణామాన్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే ఈ అర్ధ విపరిణామాన్ని ఆంగ్లంలో సెమాంటిక్ చేంజెస్ అంటారు చేంజెస్ అంటారు చూడండి ప్రపంచంలో ఏ భాషలైనా ప్రధానంగా రెండు మార్పులు ఉంటాయి ఒకటి పదాల అర్థాలలో వచ్చే మార్పుని అర్ధ విపరిణామం అంటారు ఈ అర్ధ విపరిణామాన్ని ఆంగ్లంలో సెమాంటిక్ చేంజెస్ అంటారు రెండు పదాల అర్థాలలో వచ్చే మార్పు దీనిని దీనిని అర్థ అంటారు రెండు పదాల ధ్వనులలో పదాల ధ్వనులలో వచ్చే మార్పు దీనిని ధ్వని లేదా శబ్ద విపరిణామం ధ్వని లేదా శబ్ద విపరిణామం అంటారు ప్రపంచంలో ఏ భాషలైనా ప్రధానంగా రెండు మార్పులు ఉంటాయి పదాల అర్థాలలో వచ్చే మార్పు దీనిని అర్థ విపరిణామం అంటారు అర్ధ విపరిణామాన్ని ఆంగ్లంలో సెమాంటిక్ చేంజెస్ అంటారు పదాల ధ్వనులలో వచ్చే మార్పు దీనిని ధ్వని విపరిణామం లేదా శబ్ద విపరిణామం అంటారు మరి ఈ ధ్వని లేదా శబ్ద విపరీ నామాన్ని ఆంగ్లంలో ఫోనెటిక్ ఫోనెటిక్ చేంజెస్ ఆంగ్లంలో ఫోనెటిక్ చేంజెస్ అంటారు చూడాలండి ఇది దీని తర్వాత మనం చూసినట్లయితే చూడాలి ప్రపంచంలో ఏ భాషలైనా ప్రధానంగా రెండు మార్పులు ఉంటాయి పదాల అర్థాలలో వచ్చే మార్పుని వచ్చే మార్పు దీనినే అర్ధ విపరిణామం అంటారు ఒకటి పదాల అర్థాలలో వచ్చే మార్పు దీనిని అర్ధ విపరిణామం అంటారు అర్ధ విపరిణామాన్ని ఆంగ్లంలో సెమాంటిక్ చేంజెస్ అంటారు రెండు పదాల ధ్వనులలో వచ్చే మార్పు దీనినే ధ్వని లేదా శబ్ద విపరిణామం అంటారు ధ్వని లేదా శబ్ద విపరిణామాన్ని ఆంగ్లంలో ఫొనటిక్ చేంజెస్ అంటారు చూడండి మరి ప్రపంచంలో అర్ధ విపరిణామంపై ప్రపంచంలో అర్థ విపరిణామంపై మొదటిగా పరిశోధన చేసినవాడు మైఖేల్ బ్రెయల్ తుడు ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు అలాగే చూడాలి మిత్రులారా మరి ప్రపంచంలో అర్ధ విపరిణామంపై ప్రపంచంలో అర్ధ విపరిణామంపై మొదటిగా వెలువడిన గ్రంథం మొదటిగా వెలువడిన గ్రంథం ప్రపంచంలో అర్ధ విపరిణామంపై మొదటిగా వెలువడిన గ్రంథం ఏంటి అంటే లా సెమాంటిక్ అర్ధవి పరిణామంపై వెలువడిన మొదటి గ్రంథం లా సెమాంటిక్ ఈ లా సెమాంటిక్ అనే గ్రంథం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో అర్థ పరిణామంపై మొదటిగా వెలువడిన గ్రంథం సెమాంటిక్ ఈ సెమాంటిక్ అనే గ్రంథం రాసినటువంటి వాడు మైఖేల్ బ్రెయల్ మైఖేల్ బ్రెయల్ అలాగే ప్రపంచంలో ఈ ధ్వనుల మార్పులపై ఈ ధ్వనుల మార్పులపై మొదటిగా కృషి చేసినవాడు మొదటిగా కృషి చేసిన వాడు ఎవరు అంటే టోలమి ఈ టోలమీ అనేవాడు ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి చూడాలి ప్రపంచంలో అర్ధ విపరిణామంపై మొదటిగా పరిశోధన చేసిన వారు మైకేల్ బ్రెయల్ ఫ్రెంచ్ దేశస్థుడు ప్రపంచంలో అర్ధ విపరిణామంపై మొట్టమోట వెలువడిన గ్రంథం లాస్మాంటిక్ అనే గ్రంథం ఇది మైకేల్ బ్రెయిల్ అనేవాడు రాశాడు ప్రపంచంలో ధ్వని విపరిణామంపై మొట్టమోట పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే కృషి చేసిన వాడు టోలమీ ఇతడు ఇటలీ దేశానికి చెందినవాడు మరి తెలుగులో చూడాలండి ఈ తెలుగులో అర్ధ విపరిణామంపై ఈ తెలుగులో అర్ధ విపరిణామంపై మొదటిగా పరిశోధన చేసినవాడు ఎవరు అంటే ఆచార్య జిఎన్ రెడ్డి తెలుగులో అర్ధ విప్రణామంపై మొట్టమొదటి పరిశోధన చేసిన వాడు ఎవరు అంటే ఆచార్య జిఎన్ రెడ్డి మరి తెలుగులో అర్థ విపరిణామంపై మొదటిగా వెలువడిన గ్రంథం ఏది అంటే తెలుగులో అర్థ విపరిణామంపై మొదటిగా వెలువడిన గ్రంథం ఈ స్టడీ ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనే గ్రంథం ఇది జిఎన్ రెడ్డి రచించాడు ప్రపంచంలో ధ్వనుల మార్పులపై మొదటిగా కృషి చేసిన వాడు టోలమి ఇటలీ దేశస్థుడు తెలుగులో అర్ధ పరిణామంపై విపరిణామంపై మొట్టమొదటి పరిశోధన చేసిన వాడు ఆచార్య జిఎన్ రెడ్డి తెలుగులో అర్ధవి పరిణామంపై మొదటిగా వెలువడిన గ్రంథం ఎ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనే గ్రంథం ఈ గ్రంథాన్ని జిఎన్ రెడ్డి రాశాడు మరి ఎ స్టడీ స్టడీ ఆఫ్ తెలుగు స్టడీ ఆఫ్ తెలుగు స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ స్టడీ ఆఫ్ తెలుగు సిమెంటిక్స్ గ్రంథాన్ని జిఎన్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాశారు ఆ గ్రంథానికి పంతొమ్మిది వందల అరవై ఆరులో మద్రాసు యూనివర్సిటీ పిహెచ్డి డిగ్రీని ప్రధానం చేసింది చూడాలి తెలుగులో అర్ధ విపరిణామంపై మొట్టమొదట వెలువడిన గ్రంథం ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ జిఎన్ రెడ్డి రాశాడు తెలుగులో అర్ధవి పరిణామంపై మొట్టమోద పరిశోధన చేసిన వాడు ఆచార్య జిఎన్ రెడ్డి అదే ప్రపంచంలో అర్ధవ్యపరిణామంపై మొట్టమోద పరిశోధన చేసిన వాడు మైకేల్ బ్రేల్ ప్రపంచంలో అర్ధవి ప్రణామంపై వెలువడిన మొట్టమొదటి గ్రంథం లాస్ సెమాంటిక్ అనే గ్రంథం ఇది మైకేల్ బ్రేల్ రాశాడు మరి తెలుగులో జిఎన్ రెడ్డి రాసినటువంటి ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ గ్రంథాన్ని తెలుగు సెమాంటిక్స్ అనే గ్రంథాన్ని జిఎన్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాశారు మరి ఆ గ్రంథానికి పంతొమ్మిది అరవై ఆరులో మెడ్రాస్ యూనివర్సిటీ అనేది పిహెచ్డి ఇవ్వడం అనేది జరిగింది మెడ్రాస్ యూనివర్సిటీ పిహెచ్డి ఇవ్వడం అనేది జరిగింది డిగ్రీని మరి తెలుగులో అర్ధ విపరిణామంపై పరిశోధన చేసిన ఇతర వ్యక్తులు ఆర్ రాజగోపాలరావు టి ఉషారాణి కె సూర్యనారాయణ కె సూర్యనారాయణ కే కనక మహాలక్ష్మి చూడాలి తెలుగులో అర్ధవి ప్రణామంపై పరిశోధన చేసిన ఇతర వ్యక్తులు ఆర్ రాజగోపాలరావు టి ఉషారాణి కె సూర్యనారాయణ కె కనక మహాలక్ష్మి లాంటి వాళ్ళు కూడా తెలుగులో అర్ధవి ప్రణామంపై కృషి చేయడం అనేది జరిగింది మిత్రులారా అయితే తెలుగులో అర్ధ విపరిణామంపై మొట్టమొదటి పరిశోధన చేసిన వ్యక్తి మాత్రం జిఎన్ రెడ్డి అర్ధ విపరిణామంపై వెలువడిన మొదటి గ్రంథం కూడా ఏంటి అంటే జిఎన్ రెడ్డి రాసినటువంటి స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అనే గ్రంథమే తెలుగులో అర్ధ విపరిణామంపై వెలువడిన మొదటి గ్రంథంగా పేరు పొందింది తర్వాత చూడాలి మరి అర్థాన్ని గురించి చర్చించిన ప్రాచీన గ్రంథాలు కొన్ని ఉన్నాయి చూడండి ఈ అర్థాన్ని గురించి చర్చించిన ప్రాచీన గ్రంథాలు ఏంటి అంటే ఒకటి పాణిని రాసినటువంటి పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి లేదా పాణనీయం రెండు భర్తృహారి రాసినటువంటి వాక్యపదీయం మూడు యాష్కుడు రాసినటువంటి నిరుక్తం నాలుగు పతంజలి రాసినటువంటి మహాభాష్యం లేదా దీనికి మరో పేరు యోగ భాష్యం చూడాలి అర్ధాన్ని గురించి చర్చించిన ప్రాచీన గ్రంథాలు పాణిని రాసిన అష్టాధ్యాయి లేదా పాణినీయం భర్తరారి రాసిన వాక్యపదీయం యాష్కుడు రాసినటువంటి నిరుక్తము పతంజలి రాసినటువంటి మహాభాష్యం లేదా యోగ అనే గ్రంథాలు ప్రాచీన కాలంలో అర్థాన్ని గురించి కొంత చర్చ చేయడం అనేది జరిగింది మరి అర్ధ విపరిణామానికి సంబంధించి నిర్వచనాలు ఏమున్నాయో చూద్దామండి ఒకటి పదాల యొక్క అర్థాలలో పదాల యొక్క అర్థాలలో వచ్చే మార్పుని అర్థ విపరిణామం పదాల యొక్క అర్థాలలో వచ్చే మార్పుని అనే అర్థ విపరిణామం అంటారు అని ఈ మాట అన్నవాడు ఎవరు అంటే జిఎన్ రెడ్డి పదాల యొక్క అర్థాలలో వచ్చే మార్పునే అర్ధవి ప్రణామం అంటారు అని చెప్పిన వాడు జిఎన్ రెడ్డి మరి రెండు భాష కాలక్రమేణ మారే స్వభావం కలది మరి భాష మారేటప్పుడు భాషలు పదాలు అర్థాలు వాక్యాలు వాటి ఉచ్చారణ కూడా వాటి ఉచ్చారణ కూడా మారుతుంది ఇలా భాషలో జరిగి అనేక మార్పులలో కేవలం పదాల అర్థాలలో వచ్చి మార్పుని అర్థ విపరిణామం అంటారు చూడండి భాష కాలక్రమేణా మారే స్వభావం కలది భాష మారేటప్పుడు భాషలో పదాలు అర్థాలు వాక్యాలు వాటి ఉచ్చారణ కూడా మారుతుంది ఇలా భాషలో జరిగే అనేక మార్పులలో కేవలం పదాల అర్థాలలో వచ్చే మార్పుని అర్థ విపరిణామం అంటారు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే పిఎస్ సుబ్రమణ్యం ఈ మాట అన్నవారు ఎవరు అంటే పిఎస్ సుబ్రహ్మణ్యం పదాల అర్థాలలో వచ్చే మార్పుని అర్థవిపరిణామం అన్నవాడు జిఎన్ రెడ్డి మరి అలాగే భాష కాలక్రమేణా మారే స్వభావం కలది భాష మారేటప్పుడు భాషలో పదాలు అర్థాలు వాక్యాలు వాటి ఉచ్చారణ కూడా మారుతుంది ఇలా భాషలో జరిగే అనేక మార్పులలో కేవలం పదాల అర్థాలలో వచ్చే మార్పుని అర్ధ విపరిణామం అంటారు అని చెప్పిన వాడు ఎవరు అంటే ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం ఇంకా ఈ అర్ధ విపరిణామంలో ఉండే భేదాలు ఏంటి అనేది మనం ఒకసారి మనము తెలుసుకుందామండి ఒకటి అర్ధ వ్యాకోచం చూడాలి మిత్రుల అర్ధ వ్యాకోచము అంటే పరిమితమైన లేదా పరిమిత పరిమిత పరిమితార్థాన్ని బోధించే ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడాన్ని పరిమితార్థాన్ని బోధించే ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడాన్ని వ్యాకోచము అంటారు చూడాలి ఉదాహరణకి మనం చూసినట్లయితే పూర్వం చెంబు అనే పదం ఉండేది చెంబు అంటే చూడాలి ఈ పూర్వకాలంలో ఈ పదానికి రెండు అర్థాలు ఉండేవి పూర్వం ఎర్రని లోహంతో తయారైన చిన్న పాత్ర అనగా రాగి చెంబు ఎర్రగా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు ఎర్రని లోహం అంటే ఇలా రాగి చెంబును మాత్రమే పూర్వం చెంబు అనేవాళ్ళు అంటే వ్యాకోచం అంటే పెరగడం సంకోచం అంటే తరగడం పరిమితమైన అర్థాన్ని బోధించినటువంటి ఒక పదం కాలక్రమంలో విస్తృతమైన అర్థాన్ని బోధించడమే అర్ధ వ్యాకోచంగా మనం తెలుసుకోవాలి మరి ఈ చెంబు అంటే పూర్వకాలంలో ఇలా ఎర్రని లోహంతో చేసిన చిన్న పాత్రను ఉండేది మరి నేడు ఈ చెంబు అనే పదానికి ఏ అర్థం వచ్చిందంటే చూడండి నేడు ఏమొచ్చిందంటే నేడు అర్థం వ్యాకోచం చెందడం వల్ల నేడు స్టీలు స్టీలు చెంబు వెండి చెంబు కంచు చెంబు బంగారం చెంబు ప్లాస్టిక్ చెంబు మొదలైనవి ఇలా అనేక రకాలుగా అర్థం వ్యాకోచం చెంది ఈ పదం మారింది కాబట్టి ఇది వ్యాకోచం అవుతుంది అలాగే చూడాలి చెంబు లాగే ఇంకో పదము నూనె నూనె అంటే చూడాలి పూర్వం నువ్వుల నుండి తీసినది మాత్రమే నూనె నేడు పూర్వం నువ్వుల నుండి తీసినది మాత్రమే నూనె కానీ నేడు ఏంటి నూనె అంటే నేడు నూనె అంటే చూడండి నేడు అర్థం వ్యాకోచం చెంది వేప నూనె కొబ్బరి నూనె సంపంగే నూనె ఆముదపు నూనె మొదలైనవి ఇవన్నీ కూడా నేడు నూనెగా వాడబడుతున్నాయి ఒకప్పుడు నువ్వుల నుండి తీసింది మాత్రమే నూనె కానీ నేడు అర్థం వ్యాకోచం చెందడం వలన వేప నూనె కొబ్బరి నూనె సంపెంగ నూనె ఆముదపు నూనెని కూడా వాడడం అనేది జరుగుతుంది అలాగే నూనె ఇలాగే చూడాలి తైలం తైలము అంటే చూడాలి పూర్వం తిలలు తిలలు అంటే గింజలు ఈ తిలల నుండి తీసినది మాత్రమే తిలల నుండి తీసినది మాత్రమే తైలం నేడు మందార తైలం సంపింగ తైలం బృంగరాజ తైలం చిత్తూరు తైలం పుత్తూరు తైలం నీలగిరి తైలం మొదలైనవి అర్ధవ్యాకోచం వల్ల ఏర్పడ్డాయి ఒకప్పుడు పూర్వం చూడండి కేవలం పూర్వకాలంలో కేవలం తెలలు అంటే గింజల నుండి తీసినది మాత్రమే పూర్వం తైలం కానీ నేడు చూడండి ఈ పదం ఎలా మారింది అంటే నేడు విస్తృతార్థంలో వాడడం వలన మందార తైలం సంపెంగ తైలం బృంగరాజ తైలం చిత్తూరు తైలం పుత్తూరు తైలం నీలగిరి తైలం అని ఇలా విస్తృతార్థంలో వాడడం వల్ల ఈ పదం అర్ధ మనం గ్రహించాలి తైలంలాగే కమ్మ కమ్మ అంటే చూడండి పూర్వకాలంలో వచ్చేసరి కమ్మ అంటే పూర్వం తాటి ఆకుతో తాటి ఆకుతో చేసిన చేసిన ఆభరణ విశేషం ఒకప్పుడు తాటి ఆకుతో చేసిన ఆభరణ విశేషాన్ని కమ్మ అనేవాళ్ళు నేడు ముత్యాల కమ్మలు బంగారు కమ్మలు వజ్రపు కమ్మలు మొదలైనవి పూర్వం తాటి ఆకుతో చేసిన ఆభరణ విశేషం మాత్రమే కమ్మ నేడు ముత్యాల కమ్మలు బంగారు కమ్మలు వజ్రపు కమ్మలని విస్తృత అర్థంలో వలన వల్లనేది మనకేమైంది అంటే అర్థ వ్యాకోచం అయింది అలాగే కమ్మ అలాగే చూడాలి గంగ ఒకప్పుడు గంగా అంటే చూడండి పూర్వం గంగా అంటే పూర్వం భాగీరథి అని అర్థం ఉండేది నేడు నీరు జలము మొదలైనవి విస్తృతార్థంలో నేడు ఈ పదాన్ని మనము వాడుతున్నాం గంగా అనే పదాన్ని భగీరథుడు తెచ్చాడు కాబట్టి భూమి మీదకి భాగీరథి అని పేరు పూర్వం నేడు నీరు జలము అని విస్తృతార్థంలో వాడడం వల్ల ఇది అర్థ వ్యాకోచం అయిపోయింది అలాగే చూడాలి మిత్రులారా గంగా లాగి గ్లాసు అన్నాడు ఈ గ్లాసు అంటే చూడాలి పూర్వం గాజుతో పూర్వం గాజుతో తయారైనది గాజుతో తయారైనది మాత్రమే గ్లాసు నేడు నేడు ప్లాస్టిక్ గ్లాసు వెండి గ్లాసు కంచు గ్లాసు బంగారం గ్లాసు మొదలైనది నేను ఇలా అర్ధ వ్యాకోచం వలన ఈ పదం పూర్వం గాజుతో తయారైనది మాత్రమే కేవలం పూర్వం ఏమైనది గ్లాసు కానీ నేడు ప్లాస్టిక్ గ్లాసు వెండి గ్లాసు కంచు గ్లాసు బంగారం గ్లాసు ఇలాగా అర్ధ వ్యాకోచం వల్ల ఈ పదానికి అనేక అర్థాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇది అర్ధ వ్యాకోచం అయింది అలాగే గ్లాసు లాగే మనం చూసినట్లయితే అవధాని అన్నావు అవధాని అంటే చూడాలి పూర్వం ఏదైతే ఉందో పూర్వం అవధానాలు పూర్వం అవధానాలు చేసేవాడు మాత్రమే అవధానాలు చేసేవాడు మాత్రమే పూర్వం అవధాని నేడు దివాకర్ల వెంకటావదాని గరికపాటి నరసింహావ దాని మొదలైనవి ఇలా ఒకప్పుడు కేవలం పూర్వం అవధానాలు చేసేవాడు మాత్రమే పూర్వం అవధాని కానీ నేడు దివాకర్ల వెంకటావధాని గరికపాడి నరసింహావధాని అని పేరులో కూడా విస్తృతంగా వాడడం వలన ఈ పదాన్ని అర్ధ వ్యాకోచం చెందింది కాబట్టి ఇది అవధాని అనే పదం మనకి ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇది అర్ధ వ్యాకోచం అవుతుంది అవధాని లాగే చూడాలి సోమయాజి సోమయాజి అంటే చూడాలి పూర్వం సోమయాగం సోమయాగం చేసి సోమరసాన్ని సేవించేవారు సేవించేవారు సోమయాజి ఈ సోమయాగం చేసి సోమరసం సేవించిన వారు మాత్రమే సోమయాజి నేడు చూడండి నేడు ఏదైతే ఉందో నేడు గంటి జోగి సోమయాజి తిక్కన సోమయాజి చాగంటి సోమయాజి మొదలైనవి ఇది నేడు ఈ రకంగా విస్తృతంగా పేరుల్లో కూడా వాడారు కాబట్టి ఇది ఎందుకే అర్థం వ్యాకోచం చెందింది కాబట్టి అర్థ వ్యాకోచం అవుతుంది అలాగే స్వామియాజీలాగే చూడాలి నారదుడు అనే పదం ఉంది చూడండి పూర్వం ఈ పదానికి పూర్వం నారదుడు అంటే పూర్వం వ్యక్తివాచకం వ్యక్తివాచకం అంటే అర్థం ఏంటంటే కేవలం పూర్వం ఒక వ్యక్తికి పేరు కానీ నేడు తగువులు తగువులు పెట్టేవాడు చాడీలు చెప్పేవాడు మొదలైనవి ఇలా తగువులు పెట్టేవాడు చాడీలు చెప్పేవాడు ఇలా విస్తృతంగా వాడడం వల్ల ఇది కూడా మనకి ఏ పదమైంది అంటే ఈ నారదుడు అనే పదం మనకి ఏమైంది అంటే అర్ధవ్యాకోచం అయింది అలాగే భీముడు అనే పదముంది చూడాలి మిత్రులారా భీముడు అంటే పూర్వం వ్యక్తివాచకం వ్యక్తివాచికం అంటే ఈ పదం కూడా కేవలం ఒక వ్యక్తికి పేరు పూర్వం కానీ నేడు భీముడు అంటే నేడు నేడు భీముడు అంటే బలవంతుడు బలవంతుడు శారీరక దారుఢ్యం కలవాడు మొదలైనవి ఒకప్పుడు కేవలం వ్యక్తికి మాత్రమే పేరు కానీ నేడు బలవంతుడు శారీరక దారుఢ్యం కలిగిన వాడు అనే అర్థాల్లో విస్తృతంగా వాడడం వలన ఈ భీముడు అనే పదం ఏదైతుంది ఇది అర్థవ్యాకోచం అయ్యింది అలాగే చూడాలి మహారాజు అన్నారు మహారాజు అంటే చూడాలి పూర్వం ఏదైతే ఉందో పూర్వం రాజులకు రాజు రాజు అని అర్థం ఉండేది కానీ నేడు చూసినట్లయితే నేడు మహారాజు అంటే నేడు ఐశ్వర్య వంతుడు లేదా స్థితిమంతుడు మొదలైన అర్థాలలో నీకేంట్రా మహారాజు అని బాగా ఆస్తిపరుడని స్థితిమంతుడని ఐశ్వర్యపరుడని ఈ అర్థాలలో వాడడం వలన నేడు ఈ పదం ఏమైంది అంటే అర్థవ్యాకోచం అయ్యింది మహారాజులాగే చూసినట్లయితే చూడాలి మిత్రులారా మహారాజు మాదిరిగానే ధర్మరాజు అనే పదం ఉంది ఈ ధర్మరాజు అనే పదం పూర్వం ఏదైతే ఉందో పూర్వం ఒక వ్యక్తి వాచకం పూర్వం ఒక వ్యక్తి వాచకం నేడు ధర్మరాజు అనే పదం ఏదైతే ఉందో నేడు నేడు మంచివాడు యోగ్యుడు బుద్ధిమంతుడు మొదలైన అర్థాలలో వాడుతున్నారు అంటే ఒకప్పుడు ఈ పదం కేవలం ఒక వ్యక్తి వాచకం వ్యక్తికి పేరు కానీ నేడు మంచివాడు యోగ్యుడు బుద్ధిమంతుడైన అర్థాలలో వాడడం వలన అర్థం వ్యాకోచం చెందడం వలన ఇది అర్థ వ్యాకోచమైందని మనము గమనించాలి అలాగే చూడాలి రాక్షసుడు అనే పదం ఉంది రాక్షసుడు అంటే చూడాలి పూర్వం ఈ పదం పూర్వం ఒక జాతివాచకం రాక్షస అనేది ఒక జాతి కాబట్టి ఇది జాతివాచికంగా ఈ పదం వాడబడింది కానీ నేడు ఈ పదం చూడాలి నేడు ఈ రాక్షసుడు అనే పదం ఉందో నేడు పని రాక్షసుడు తిండి రాక్షసుడు చదువు రాక్షసుడు మొదలైనది ఇలా పూర్వం జాతివాచికంగా ఈ పదం వాడబడింది కానీ నేడు పని రాక్షసుడు తిండి రాక్షసుడు చదువు రాక్షసుడు అని విస్తృతార్థంలో వాడడం వలన ఈ పదం ఏమైంది అంటే ఈ పదం మనకి అర్థవ్యాకోచం అయింది అలాగే చూసినట్లయితే అష్ట కష్టాలు అష్ట కష్టాలు అంటే పూర్వం ఎనిమిది విధాలైన ఎనిమిది విధాలైన కష్టాలు పొర ఎనిమిది విధాలైన కష్టాలు మరి నేడు అనేక కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు ఈ పదాన్ని అసలు అష్ట కష్టాలు అంటే చూడండి ఒకటి దేశాంతర గమనం రెండు భార్యా వియోగం మూడు ఉ భోజనం నాలుగు పరాన్న ప్రతీక్షణం ఐదు ఆపత్కాల బంధుదర్శనం ఆరు చత్రుస్నేహం ఏడు అప్రతిష్ట ఎనిమిది దారిద్ర్యం దేశాంతరగమనం దేశాన్ని విడిచి ఒక ఉన్న ఊరు విడిచి వేరే ఊరిలో వెళ్ళి భార్యా భార్యాభియోగం ఉచ్ఛిష్ట భోజనం పాడైపోయిన అన్నం తినడం పరాన్న ప్రతిరోజు పక్కోడ మీద ఆధారపడి అన్నం తినడం పరాన్న ప్రతీక్షణం ఆపదలో ఉన్నప్పుడు మన ఇంట్లో అనేక కష్టాలతో ఉన్నప్పుడు బంధువులు వచ్చి ఇంటికి బంధువులు రావడం ఆపత్కాల బంధుదర్శనం అలాగే శత్రు స్నేహం శత్రువులతో స్నేహం చేయడం అప్రతిష్ట చెడ్డ పేరు అలాగే దారిద్ర్యం అంటే పేదరికం ఈ రకంగా ఈ ఎనిమిది పూర్వం అష్ట కష్టాలుగా ఉండేవి కానీ నేడు అనేక కష్టాలను అర్థంలో వాడడం వల్ల ఇది అర్థవేకోవచ్చమైంది మరి అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటే పూర్వం ఎనిమిది విధాలైన పూర్వం ఎనిమిది విధాలైన ఐశ్వర్యాలు నేడు అనేక ఐశ్వర్యాలు అని అనేక ఐశ్వర్యాలు అని అర్థము అష్టైశ్వర్యాలుగే చూడాలి మనకి దీన్ని చూసినట్లయితే అష్టైశ్వర్యాలు అంటే ధనము రెండు ధాన్యము మూడు దాసి నాలుగు సుతుడు ఐదు వస్త్రము ఆరు వాహనము ఏడు బంధువు ఎనిమిది మృత్యువు మృత్యువు అంటే స్నేహితుడు ఇలా ధనము ధాన్యం దాసి సుతుడు వస్త్రం వాహనము బంధువు మృత్యువు ఎనిమిది అష్టైశ్వర్యాలుగా నేడు ప్రసిద్ధి చెందాయి ఒకప్పుడు నేడు అనేక ఐశ్వర్యాలను అర్థంలో వాడడం వల్ల ఈ పదము అర్ధ వ్యాకోచం అయ్యింది దీని తర్వాత చూడాలి మిత్రులారా రెండు అర్ధ సంకోచం ఏంటి అర్ధ సంకోచము చూడండి విశాలమైన లేదా విస్తృతమైన విశాలమైన లేదా విస్తృతమైన అర్ధాన్ని బోధించే ఒక పదం కాలక్రమంలో పరిమితార్థాన్ని కాలక్రమంలో పరిమితార్థాన్ని బోధించడాన్ని అర్ధ సంకోచము అంటారు విశాలమైన విస్తృతమైన అర్థాన్ని బోధించే ఒక పదం కాలక్రమంలో పరిమితమైన అర్థాన్ని బోధించడాన్ని అర్ధ సంకోచము అంటారు అని చెప్పాడండి దీని తర్వాత చూడాలి ఉదాహరణ మనం చూసినట్లయితే అంటే విశాల విస్తృతమైన అర్థాలు బోధించే పదాలు కాలక్రమంలో వాటి స్థాయి తగ్గించి అంటే పరిమితం అంటే దాని స్థాయి దానిని కుదించి అంటే తక్కువ స్థాయి అర్థాన్ని బోధించడాన్ని అర్థ సంకోచం అంటారని మనం గమనించవచ్చు చూడాలి ఉదాహరణకి అర్ధ సంకోచంకి చీర లేదా కోక అనే పదం ఉంది పూర్వం స్త్రీ పురుషులు ఇద్దరూ ధరించిన వస్త్ర విశేషం నేడు స్త్రీలకు మాత్రమే పరిమితం చూడాలి చేరాకోక పూర్వం స్త్రీ పురుషులిద్దరూ ఇద్దరు ధరించిన వస్త్ర విశేషం కానీ నేడు కేవలం ఎవరికి అంటే నేడు కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఇది విశాలమైన విస్తృతమైన అర్థాన్ని బోధించిన ఈ పదం కాలక్రమంలో తక్కువ అర్థం పరిమిత అర్థం బోధించింది కాబట్టి సంకోచం అయింది అలాగే కొప్పు అంటే చూడాలి పూర్వం స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉండే జుట్టు నేడు కేవలం స్త్రీలకి పరిమితం అయింది ఇలా ఒకప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉండే జుట్టుని కొప్పు అనేవాళ్ళు కానీ నేడు కేవలం స్త్రీలకే పరిమితం అవడం వల్ల ఇది మనకి అర్ధ సంకోచం అనేది అవుతుందండి దీని తర్వాత చూడాలి పత్రం అనే పదం ఉంది పత్రము అంటే అర్థం ఏంటంటే పూర్వం పర్ణము ఆకు అని అర్థాలు కలవు పర్ణము ఆకు అని నేడు హామీ పత్రము రుణపత్రము మంజూరు పత్రము మొదలైనవి ఇలా కేవలం ఒకప్పుడు పర్ణము ఆకు అనే అర్థాలు ఉండేవి కానీ నేడు హామీపత్రము రుణపత్రము మంజూరు పత్రం అని దానిని పరిమితం చేసాం సాయి తగ్గించామనమాట అంటే అంటే కుచించే చేసాం దాని అర్థాన్ని అందుకే ఇది మనకి అర్థ సంకోచం అయ్యింది అలాగే చూడాలి ఉద్యోగం అంటే పూర్వం ఏ అర్థం ఉండేది అంటే ఉద్యోగం అంటే పూర్వము ప్రయత్నం అని అర్థం ఉండేది కానీ నేడు ఉద్యోగం అంటే నేడు జాబు అని అర్థంలో వాడుతున్నారు అంటే స్థాయి తగ్గించి మాట్లాడడం వల్ల కుంచడం వలన అర్థ సంకోచం అయ్యింది ఈ పదం అలాగే చూడ ఉద్యోగులాగే వస్తాద్ అనే పదం ఉంది ఈ వస్తాద్ అనే పదం ఏదైతుందో పూర్వం ఈ పదానికి వస్తాద్ అనే పూర్వం ఈ పదానికి ఉపాధ్యాయుడని అర్థం నేడు వ్యాయామం నేర్పేవాడు వ్యాయామం నేర్పేవాడు కుస్తీలు పట్టేవాడు అని అర్థము పూర్వం ఉపాధ్యాయుడు అనే పదానికి ఈ పదానికి పూర్వం ఉపాధ్యాయుడి అర్థం నేడు వ్యాయామం నేర్పేవాడు కుస్తీలు పట్టేవాడు అని అర్థం ఈ వస్తాద్దిలాగే చూడాలి మనకి దీని తర్వాత చూసినట్లయితే మృగం అనే పదం ఉంది మృగం అంటే పూర్వం జంతు సామాన్యమైనది జంతు సామాన్యమైనది పూర్వం జంతు సామాన్యమైనది అని అర్థం నేడు జింక లేదా కస్తూరి మృగం అని అర్థం ఇలాగా ఒకప్పుడు విస్తృతమైన అర్థంలో బోధించే పదం విశాల అర్థంలో బోధించే పదం నేడు మృగం అనే పదం నేడు జింక కస్తూరి మృగం అర్థంలో వాడుతున్నారు కాబట్టి ఈ పదం కూడా మనకు అర్థ సంకోచం అవుతుంది అలాగే చూడాలి మిత్రుల దీని తర్వాత చూసినట్లయితే ఆరాధ్యుడు అనే పదం ఉంది ఆరాధ్యుడు అంటే చూడాలి ఆరాధ్యుడు అంటే పూర్వం పూజనీయుడు గౌరవనీయుడు అని అర్థాలు కలవు నేడు ఆరాధ్యుడు అంటే పూజ్యనీయుడు గౌరవనీయుడు అని అర్థాలు కలవు నేడు శైవుల్లో ఒక తెగవారు అని దాని స్థాయిని పరిమితం చేసి మాట్లాడడం వలన ఇది అర్ధ సంకోచం అయ్యింది అలాగే మధుపర్కాలు అన్నారు మధుపర్కాలు అంటే పూర్వం తెల్లని వస్త్రాలు అని అర్థం నేడు తీయని పానీయాలు అని దాని స్థాయిని పరిమితం చేయడం వలన ఇది సంకోచం అయ్యింది అలాగే చూడాలి మిత్రులారా వ్యవసాయం అనే పదం ఉంది వ్యవసాయము అంటే పూర్వం ఈ పదానికి పూర్వం పాని కృషి అని అర్థాలు కలవు నేడు పొలం పనులు అని కేవలం దీన్ని మనము ఈ అర్థంలో వాడుతున్నాము ఒకప్పుడు మధుపర్కాలు అంటే తెల్లని పూర్వం తెల్లని వస్త్రాలు నేడు తీయని పానీయాలు పూర్వం వ్యవసాయం అంటే పని కృషి అని అర్థాలు ఉండేవి నేడు కేవలం పొలం పనులు అని దాని స్థాయిని మనం కుంచింపజేసి అంటే తగ్గించి మాట్లాడడం వలన వ్యవసాయం అనే పదము అర్థ సంకోచం అయ్యింది అదేవిధంగా చూడాలి పెద్ద అన్నాడు పెద్ద అంటే పూర్వం ఈ పదం ఏదైతే ఉందో పూర్వం ఈ పదాన్ని ఈ పదానికి పదాన్ని నన్నయ్య అనేక అర్థాలలో వాడాడు నేడు పెద్ద అంటే జ్యేష్ట అంటున్నారు అంటే జాష్ట అని అని స్థిరపడింది స్థిరపడింది కాబట్టి చూడాలి మిత్రులరా ఇది పూర్వం ఈ పదాన్ని నన్నయ్య అనేక అర్థాల్లో వాడాడు నేడు జాష్ట అని స్థిరపడింది అలాగే చూడాలి తద్దినం అన్నాడు తద్దినం అంటే పూర్వం ఆ రోజు అని అర్థం అంటే తత్ ప్లస్ దినం ఆ రోజు అని అర్థం నేడు వచ్చేసరికి నేడు తద్దినం అంటే నేడు చనిపోయాక చేసే దిన కార్యం అని అర్థంలో వాడుతున్నారు చూడాలి ఈ తద్దినంలాగే మరో పదం చూసినట్లయితే శ్రద్ధం అంటే పూర్వం శ్రద్ధగా చేసే చేసే పని ఇలా పూర్వం శ్రద్ధగా చేసే పనిని శ్రాదం అనేవాళ్ళు కానీ నేడు చనిపోయాక చేసే పిండ ప్రధాన కార్యక్రమం అనే అర్థంలో వాడుతున్నారు అలాగే చూడాలి సంవత్సరీకం చూడండి సంవత్సరీకం అంటే పూర్వం సంవత్సర కాలం అని అర్థం నేడు చనిపోయిన సంవత్సర కాలానికి చేసే పితృ కర్మలు అని అర్థంలో వాడుతున్నాడు చూడాలి పూర్వం సంవత్సర కాలం అని అర్థం కానీ దాని స్థాయి తగ్గించినాడు చనిపోయిన సంవత్సర కాలానికి చేసే చేసే సంవత్సర కాలానికి చేసే చేసే పితృకర్మలు అనే అర్థంలో వాడుతున్నారు అలాగే సంభావన అంటే చూడాలి మిత్రులరా పూర్వం సంభావన అంటే పూర్వం గౌరవం గౌరవం అని అర్థం నేడు సంభావన అంటే నేడు సంభావన అంటే పంతులు గారు పుచ్చుకునే దక్షిణ అని అర్థంలో దాన్ని స్థాయిని మనం తగ్గించి మాట్లాడాం అందుకే ఇది మనకి పరిమితార్థం విస్తృత విశాలార్థంలో ఉన్నది పరిమితార్థంలో మనం దిగజార్చడం వల్ల ఇది మనకి అర్థ సంకోచం అయ్యింది సంభావనలాగే సాహెబు అనే పదం ఉంది పూర్వం సాహెబు అంటే సహచరుడు లేదా చెలికాడు అని అర్థం నేడు మహ్మదీయుడు లేదా తురకవాడు అని అర్థం మహందీడు లేదా తురకవాడనే అర్థంలో వాడుతున్నాడు అలాగే సాహెబులాగే చూడాలి మనకి దీని తర్వాత మనం చూసినట్లయితే అవధ్యులు అవధ్యులు అంటే పూర్వం వికలాంగులు అని అర్థంలో ఉండేది నేడు వధింపదగినవారు అని అర్థంలో ఆ పదాన్ని మనం స్థాయిని దిగ్గదార్చి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పదం కూడా మనకి పూర్వం సాహెబు అంటే సహచరుడు చిలికాడని అర్థాలు ఉండేవి నేడు మహమ్మదీయుడు తురకవాడని దాని స్థాయి తగ్గించడం వల్ల ఇది అర్థ సంకోచం అయ్యింది పూర్వం అవధ్యులు అంటే పూర్వం వధింపదగిన వారు అని అర్థం చూడండి పూర్వం అవధ్యులు అనగా పూర్వం వధింపదగిన అని అర్థం పూర్వం వధింపదగిన వారు అని అర్థం నేడు వికలాంగులు అని దాన్ని స్థాయిని తగ్గించి మాట్లాడుతున్నాం అవధ్యులలాగే పూర్వం ఖామందు అంటే చూడండి ఖామందు అనగా పూర్వం భర్త లేదా యజమాని అని అర్థం నేడు భర్త యజమాని పదం నేడు భూస్వామి అని అర్థంలో ఈ కామందు అనే పదాన్ని పరిమితం చేసి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది అర్ధ సంకోచం అవుతుంది అలాగే చూడాలి చాడి అన్నారు చూడండి ఈ మరాఠీ పదానికి ఈ మరాఠీ పదానికి పదానికి పూర్వం అని అర్థం చాడి అంటే నేడు చూడాలి నేడు కొండెం అని అర్థం పూర్వం ఈ మరాఠీ పదానికి నింద అని అర్థం నేడు చాడి అంటే అని అర్థం ఇలాగే జవాను అంటే పూర్వం జవాను అనగా యువకుడు అని అర్థం యువకుడు నేడు జవాను అంటే సైనికుడు అనే దాన్ని పరిమితం చేసి మనం మాట్లాడుతున్నాం ఒకప్పుడు యువకుడు ఇంకా అనేక అర్థాల్లో వాడబడేది నేడు సైనికుడని కేవలం పరిమితం చేయడం వలన ఇది అర్థ సంకోచం అయ్యింది అలాగే చూడాలి జవాన్ లాగే సందూక సందూక అంటే పూర్వం పెట్టే అనే అర్థంలో వాడబడేది నేడు సందూక అంటే రత్న పేటిక అని నేడు వాడుతున్నాం అంటే స్థాయిని మనము పరిమితం చేసాం కాబట్టి ఈ పదం కూడా మనకి సంకోచం అవుతుంది అలాగే పత్యం అంటే చూడాలి పథ్యం అంటే పూర్వం తినకూడనిది తినకూడనిది నేడు పత్యము అంటే సారీ పథ్యం అంటే పూర్వం హితమైనది పూర్వం హితమైనది అని అర్థం నేడు తినకూడనిది ఒకప్పుడు పూర్వము హితమైనది అని అర్థం పథ్యము అంటే నేడు తినకూడనిది అని అర్థం నేడు తినకూడనిది అని అర్థంలో వాడబడుతుంది కాబట్టి ఈ పదం కూడా మనకి ఏమవుతుందంటే అర్థం సంకోచము అవుతుంది ఇవి గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మూడు అర్ధ సౌమ్యత లేదా అర్ధోత్కర్ష లేదా గౌరవం